ఓ వైపున విద్యలో రాణిస్తూ మరోవైపు క్రియేటివిటీకి కేర్ గా తయారైన ఆ చిన్నారిలోని అద్భుత ప్రతిభను ప్రత్యక్షంగా చూసిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై అభినందనలో ముంచెత్తారు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల హైస్కూల్ స్థాయిలోనే అద్భుత ప్రతిభను పాఠవాలను ప్రదర్శిస్తున్న వారిని రాజ్ భవన్ లో ఘనంగా సత్కరించారు జైశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవాపూర్ మండలంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు గురువారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు లిప్ మూమెంట్ ను అబ్జర్వ్ చేసి దూరంగా ఉన్న వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారు ఐబ్రోస్ కదలికలతో వారు ఏమని సైగ చేసుకుంటున్నారో ఇట్టే గుర్తు పట్టేయగలరు ఆ చిన్నారులు అంతేకాకుండా చెవులతో చేసుకునే సైగలు జంతువులకు మాత్రమే సాధ్యం అయ్యే చెవులను కదిలించే ప్రక్రియను ఈ చిన్నారులు సుసాధ్యం చేయడమే కాదు ఈ సైగలకు సంబంధించిన లిపిని కూడా తయారు చేసి తమ క్రియేటివిటీ ఏంటో చేతల్లో చూపించారు గోదావరి పరివాహక ప్రాంతంలోని హైస్కూల్ విద్యార్థులకు లక్ష్యం నిర్దేశించి వారికి సుశిక్షితులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో టీచర్ మట్కా మధు వారితో మమేకమయ్యారు నిరంతరం చర్చలు చేస్తూ వారిలో ఉన్న ఆసక్తిని గమనించి అందుకు తగిన రీతిలో ప్రోత్సహించడంతో విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వచ్చింది అయితే వైవిధ్యతను ప్రదర్శించిన ఈ చిన్నారుల ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది అయినప్పటికీ వారిని వెన్ను తట్టి ప్రోత్సహించి వారిలోని క్రియేటివిటీని పదును పెట్టడంతో నేడు రాజ్ భవన్ లో ఘన సన్మానాన్ని అందుకోగలిగారు శిథిలమైన భవనంలో తరగతులు నిర్వహిస్తున్న క్రియేటివిటీని మాత్రం కొత్త పుంతలు తొక్కించిన మహదేవాపూర్ మండలంలోని జిల్లా పరిషత్ బాలురా ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాల్సి ఉంది విద్యార్థుల ప్రతిభను చూసిన రాష్ట్ర గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవాపూర్ మండలంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు భూపాలపల్లి బిజెపి నేత చందుపట్ల కీర్తిరెడ్డి రెడ్ క్రాస్ సొసైటీల ద్వారా గవర్నర్ను కలిసే అవకాశం దొరికింది వారు చేసిన క్రియేటివిటీ గురించి వివరించడంతో పాటు ప్రదర్శించడంతో విద్యార్థులను అభినందించారు గవర్నర్ పాఠశాలలో ఉన్న సౌకర్యాలు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్న గవర్నర్ తమిళసై టాయిలెట్స్ నిర్మాణం చేయించేందుకు నిధులు కేటాయిస్తామని చెప్పారు ఇలాంటి విద్యార్థులను వెన్ను తట్టి ప్రోత్సహించాల్సి అవసరం ఉందని వారికి తమ ఆశీస్సులు ఎల్లవెల్ల ఉంటాయన్నారు గవర్నర్ను కలిసిన వారిలో ఉపాధ్యాయులు మొల్కల తిరుపతి మట్కామధులు కూడా ఉన్నారు